ఒక చోట కూర్చున్నాను, ఏం చెప్తారో ఏమో, ఎలా ఉంటుందో ఏమో అని తెలుసుకోవడానికి. మా అబ్బాయిను ఈ బిజినెస్ మీటింగ్ కి 2 మంత్స్ నుంచి చెప్తుంటే సరే అని మీలాగే వచ్చి కూర్చున్నాను. బట్ అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. బట్ ఈ బిజినెస్ లో ప్రొడక్ట్స్ వాడితే బాగా డబ్బులు వస్తాయి అని తెలిసింది. బట్ ప్రొడక్ట్స్ వాడితే ఏమని యూజ్ అంటే హాస్పిటల్ కి జీవితంలో వెళ్లే అవసరమే ఉండదు అని తెలుసుకున్నాను. బాగుందా, ఉంటుందా? ఎవరికైనా అలాంటి ఆలోచన? డబ్బులు 100 కోట్లు సంపాదించినా కూడా ఇంట్లో రోగాలు లేకుండా ఉండలేకపోతున్నాం. ఫస్ట్ మనం సాధించాల్సింది ఏది, డబ్బు కన్నా ముఖ్యం ఇక్కడ హెల్త్. ఇప్పుడున్న సొసైటీలో ఫస్ట్ మేజర్ ప్రాబ్లం హెల్త్. చిన్నపిల్లలకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే టోకన్ తెద్దామా అంటే 9, 10, 9కే 100 టోకన్ అయిపోయినాయి. నిజంగా జరుగుతుందా ఇది? ఇప్పుడున్న సొసైటీలో ఫస్ట్ హెల్త్ కాపాడుకోండి. ఆ హెల్త్ తో పాటే మనకి డబ్బులు కూడా వస్తాయి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం తిరిగే వాళ్ళని బట్టి, మనం ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని బట్టి మనకి ఇక్కడ డబ్బు, మనకి లైఫ్ మారుతుంది. మీరు ఇంట్లో రోజు ఫేస్బుక్, వాట్సాప్, ఫ్రెండ్స్ చిట్ చాట్ చేసే వాళ్ళతో తిరిగితే మనం అలానే తయారవుతాం. అర్థమైందా? ఇప్పుడు సీరియల్స్ చూసే వాళ్ళతో కూర్చుంటే వారం రోజుల తర్వాత సీరియల్ లేకపోతే పిచ్చి పడుతుంది. అలా కాకుండా ఇలాంటి వాళ్ళతో మనం తిరగడం వల్ల మనం కూడా ఇలాంటి సక్సెస్ అనేది చూస్తాము. వచ్చే యుగం అంతా ఇలానే ఉంటుంది అని మీకు ఈ హాల్లో చూస్తేనే అర్థమైతుంది. కరెక్టే కదా? సినిమాకి పోయినా కూడా మధ్యలో లేచిపోయే వాళ్ళు ఉంటారు. ఇక్కడ లేచిపోతున్నారా? అక్కడ ఇక్కడ మనం తెలుసుకోవచ్చింది ఏమంటే, మనం ఇంట్లో వాడే పేస్ట్ బ్రష్ల వల్ల, సోప్స్ వల్ల ఇంత డబ్బు వస్తుందంటే గ్రేట్ కదండి. కాబట్టి మనం ఎవరిని ఫాలో అయితే బాగుంటుందో తెలుసుకోండి. థ్యాంక్ యూ, గుడ్ లక్.